శ్రీముఖి ఆ సీన్ను ఒక పర్టికులర్గా అన్ని సీన్లు బాగున్నా ఒక సీన్ను ఇద్దరి మధ్య చాలా బాగా వచ్చింది. వచ్చిన తర్వాత నేను ముందు లైక్ చేసి ఏ బాగుందన్నాను. ఆ సీన్ అలాగలా ఎక్స్టెన్షన్ అయిపోతుంది. అలా ఎక్స్టెండ్ అవుతుంటే ఈ లెంగ్త్ కట్ చేస్తే బెటర్ కదా, కొంచెం ఎర్లీ చేద్దాం సో దట్ బోర్ కొడద్దేమో అన్న ఇది ఉంది. నాతో పాటు చూసిన వాళ్ళు మా ఇంట్లో వాళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ కొంతమంది మాస్ టచ్ ఉన్నటువంటి కుర్రాళ్ళు కానీ చూసినప్పుడు అది కట్ చేయడం సార్, సార్ శ్రీముఖికి మీకు జరిగిన దీంట్లో ఎంత ఎంజాయ్ చేస్తారు, రేపు థియేటర్ చూడండి ఎలా పేలిపోద్దాం మీకు తెలియట్లేదు కానీ కాదే కొంచెం లెంగ్త్ ఒక ఎట్లీస్ట్ ఒక బిట్ తీసేద్దాం అనుకున్నా. అస్సలు వద్దు సార్, సార్ సార్ అది నా మీద ప్రేమతో అనుకున్నా కాదు, ఈ గ్లామర్ మాయలో పడిపోయి ఎక్కడెక్కడో వాళ్ళ చూపులు ఇరుక్కుపోయి వద్దన్నారు. సరే ఓకే అన్నాను. బట్ యా సార్, ఎలాగో టాపిక్ వచ్చింది కాబట్టి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారిని ఎన్నో సినిమాల్లో ఇమిటేట్ చేశారు, మీ మేనరిజమ్స్ అన్నీ చేస్తూ వచ్చారు, బట్ మీరు ఫస్ట్ టైం ఫుల్ ఫ్లెజ్డ్గా ఆ ఈ మూమెంట్ దగ్గర నుంచి కానీ ఆయన పాటల దగ్గర నుంచి కానీ ఒక అంటే బోలా శంకర్ సినిమాలో మెగాస్టార్ గారిని మనం ఒక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ లాగా చూడబోతున్నాం. చెప్పండి మొత్తం కథ చెప్పండి, సినిమా ఎవరు రాదు ఇంకా. సరే సార్, అదే ఎలా ఎంజాయ్ చేశారు? డెఫినెట్గా తను ఒక బిడ్డలాగా నేను ఎప్పుడు ఫీల్ అవుతాను. బిడ్డని ఇమిటేట్ చేయడం అంటే ఎవరికి ఆనందం ఉండదు. అందులో పవన్ కళ్యాణ్ విషయంలో నాకు ఎప్పుడు ఆ పుత్రోత్సాహం ఉంటుంది. అండ్ డెఫినెట్గా తన టాపిక్ తీసుకొచ్చి ఇలా చేస్తే బాగుంటుంది అన్నయ్య అని మహేష్ రమేష్ చెప్పగానే నేను ఒక్క నిమిషం సంశయించలే, డెఫినెట్గా బాగుంటుందండి. నేను ఇష్టపడ్డానంటే ఇంకా మా ఫ్యాన్స్ అందరు కూడా అది ఇష్టపడతారనేది నాకు గట్టి నమ్మకం అనమాట. ఎస్, సో లోబో అన్నాడు, తాగుబోతు రమేష్, రాజా రవీంద్ర గారు, హర్ష అండ్ సీను, వేణు గారు ఉన్నారు సినిమాలో. ఫస్ట్ ఆఫ్ లో బిత్తిరి సత్తి, వెన్నెల కిషోర్, వెన్నెల కిషోర్, ఎస్ రఘుబాబు, బ్రహ్మానందం గారు, సీను ఉన్నాడా, హర్ష ఆ లోబోను కూడా పెడితే బాగుంటుందేమో. ఆయన ఏంటంటే ఆయనతో ఉండే ఎవరు కనిపించినా సరే చూడే ఏమన్నా ప్లేస్ చేయడం కుదిరితేమో అంటారు అన్నయ్య. అన్నయ్య చెప్పిన వాళ్ళు అందరూ ఉన్నారు. విన్నావా లోబో? తెలుసు కదా ఎందుకున్నాడో ఇక్కడ. సార్, లోబో ఇంకా కలలోనే ఉన్నాడేమో, ఆ జుట్టు అంతా అలానే ఉండి షాక్ లోనే ఉన్నాడు. లోబో కేసలాగా బాస్ కి సార్, అందరికి నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ బోలోరే మియా, బోలోరే సార్, యాక్చువల్లీ సార్ ముంగడ మాట్లాడాలంటే ఆ కట్స్ ఉండాలి. టు బి ఫ్యాక్ట్ నేను దేవుణ్ణి అయితే ఎవరు చూడలే, కానీ నేను చూసిన అంటే ఆ సార్ని చూసిన సార్ ఫ్రెండ్స్ ఐ టెలింగ్ యూ వెరీ ట్రూ ఆనెస్ట్లీ. నేను ఎన్ని సినిమాలు ఎన్నిసార్లు టీవీలో వచ్చినా అవన్నీ పక్కన పెడితే ఇది ఒక సినిమా చేసిన నా బతుకుకి చాలని నేను అనుకున్నా సార్. అసంప్షన్ అండ్ నా పిల్లలు పుట్టారు సార్ నాకు, యూనో అది గుడ్ న్యూస్. నాకు గిఫ్ట్ ఇచ్చారు నా ట్విన్స్ పిల్లలు, వాళ్ళు ఇప్పుడు 2 ఇయర్స్ అయ్యారు సార్. సూపర్ క్యారెక్టర్, యాక్చువల్లీ క్యారెక్టర్ చారణ కూడా కాదు, జస్ట్ ఇట్లా పోయి రావాలి. ఆ మేర్ రమేష్ సార్ అండ్ చిరు సార్ లైక్ ఇట్స్ లైక్ గాడ్. తనేమో ఇక్కడ రావాలి షూటింగ్ కి, అక్కడేమో బిడ్డలు పుట్టారు. ఎస్ సార్. సో తన హాస్పిటల్ ఉంది మిసెస్, బిడ్డలు పుట్టిన ఆనందం షేర్ చేసుకోవాలి కానీ అక్కడ ఉండాలి. ఉండమని అడిగితే ఉండకుండా షూటింగ్ వచ్చేసి ఇక్కడ ఇది నాకు ముఖ్యం అంటుండే కనుక అతను ఈ సినిమాకి కానీ నాతోటి ఈ నటించడానికి ఇచ్చిన ఇంపార్టెన్స్ చూసి నిజంగా నాకు హార్ట్ టచ్ అనిపిస్తుంది అనిపించింది. సో ఆ టైంలో ఆ బిడ్డలకి నిండా నూరేళ్ళు హాయిగా ఉండాలి, ఎనలేని ఆనందం తనకి ఇచ్చారు. I'm so happy. Sorry to disturb you. నా కొడుకు పేరు యూసుఫ్, మొహమ్మద్ యూసుఫ్, బట్ ఐ గేవ్ మై సన్ నేమ్ యాజ్ సూపర్ స్టార్ యూసుఫ్ సార్. ఇంకా బర్త్డే కూడా చేయలేదు సార్ నేను. మీ బ్లెస్సెస్ వల్ల థ్యాంక్ యూ సో మచ్. వెరీ గుడ్ మహేష్ బాబు, హ్యాపీ ఫీల్ అవుతుంది. మెగాస్టార్ యూసుఫ్ సార్, సూపర్ స్టార్ మెగాస్టార్ మొహమ్మద్ యూసుఫ్ సార్. నేను ఒకటే చెప్తున్నా, ఏమైనా అనుకోరి, 10 సంవత్సరాల ముందు ఒక మాట ఉండే,
కానీ ఇప్పుడు ఒక మాట చెప్తున్నా సార్ ముందు, పెద్ద మనసుతో ఈ సినిమా రిలీజ్ అయినా నెక్స్ట్ డే నేను చచ్చిపోయినా నాకు బాధ లేదు. కథ ట్రస్ట్ మీ సార్. థ్యాంక్ యూ సార్. ప్లీజ్ 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 డోంట్ కూర్చోండి.